thank you so much. మా నాన్నగారిని ఎప్పుడు అందలేమండి. ఆయన ఇదిగుదుగుదుగు అందుకుంటున్నాం అనుకునేసరికి ఆయన ఇంకొక ఎత్తు, ఇంకో ఎత్తు, ఎత్తుకు పై ఎత్తు ఆయనకి ఆయనే వేసుకుంటూ ఉంటారు. అందరికీ నమస్కారం. ఏం చెప్తాను నాన్నగారి గురించి, ఇందాక థ్యాంక్ యూ అలీగారు చెప్పారు, ఈయన సినిమా ఒకటి తీసేటప్పుడు డబ్బు గురించి ఆలోచించరు, ఏదో ఒక మెసేజ్ కాదు. అలీగారు నాన్న మీరు మైండ్ ఎక్కడో పెట్టుకొని ఉంటున్నారు, ప్లీజ్ బీ ప్రెజెంట్ రైట్ నౌ. ఎవరే మాట్లాడారు కూడా మీకు అది తెలియకుండా ఉంది, ఏంటిది క్లారిటీ? అలీగారే చెప్పింది. వింటున్నారా లేదా దిగేమంటారా? ఆయన చెప్పినట్టు నేను ఫస్ట్ ఈ సినిమా అందరూ అనుకున్నాం లాక్డౌన్లో ఉన్నప్పుడు, బాబాయ్ మీకు ఎందుకు డాడీ ఈ సినిమా ఇప్పుడు కరోనా అని అందరూ భయపడుతున్నారంటే ఆయనకి ఇంకా క్రియేటివ్ జ్యూసెస్ ఒక్క దగ్గర ఉండలేకపోయారనమాట. అండ్ హ్యాట్స్ ఆఫ్ నాన్న ఫర్ యూ, నాట్ జస్ట్ యాజ్ అ ఫాదర్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మీరు ఎవరా అని నేను చూశాను. ఆ సాంగ్ ఎవరు డబ్బులు ఇచ్చినా అటెంప్ట్ చేయరు, చేయలేరు కూడా. ఆ పదాలు మనకి మూడు పదాలు కన్సిక్యూటివ్గా పలకవు. అలాంటిది ఎంతోమంది సింగర్స్ వచ్చి ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఆ పాటను వదలకుండా మీరు నాకు ఇది ఎలాగైనా కావాలని ఆ పట్టుదలతో ఉన్నారు చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ అలీగారు అన్నట్టు డబ్బు గురించి కాదు ఒక మెసేజ్ గురించి ఆలోచిస్తారు అని, అది మేము నేర్చుకోవాలి. హలో, దిస్ ఇస్ మీ బాబు, ప్లీజ్. అయిపోయిందా, మాట్లాడుకోవచ్చు? థ్యాంక్స్, వెళ్ళరా. తెలుసు అందరూ మనోళ్ళే. సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా మీరు ఎంత ప్యాషన్తో, ఎంత ప్రేమతో, ఎంత పట్టుదలతో అందరూ ఇళ్లల్లో తలుపులు వేసుకొని ఉన్న టైంలో తలుపులు తెరిచి యాజ్ అన్ ఆర్టిస్ట్ మీరు ముందుకొచ్చి ఆర్ట్ షుడ్ నెవర్ స్టాప్ అనేది మీరు నేర్పించారు మాకు. అండ్ ఈ సినిమా అద్భుతమైన హిట్ అవ్వాలని డైమండ్ బాబు గారు ఐ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని, 10 మంది 10 విషయాలు నేర్చుకోవాలి ఈ సినిమా చూసి అని నేను నిజంగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నాకు నేను బాగా ఎంజాయ్ చేసేది నాన్నగారితోటి, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఎలా ఉంటారు, ఒక కెమెరామెన్ తోటి ఎలా ఉంటారు, ఆయన మీకు ఒక్కరికే చెల్లింది నాన్న, ఇళయరాజా గారితోటి ఇది బాగాలేదు అని మళ్ళీ రీరికార్డింగ్ చేయించిన వ్యక్తి మా నాన్నగారు, అది చెప్పుకోలేదు. అయినా రీరికార్డింగ్ అయిపోయిన తర్వాత మేమందరం సలాం కొట్టొచ్చేస్తాం బయటికి, వాహా అద్భుతం అని. బికాజ్ ఆయన మ్యూజిక్ రాసేటప్పుడు సినిమా చూసేటప్పుడు హీ రైట్స్ మ్యూజిక్, అది మళ్ళీ వాళ్ళు ప్రోగ్రామ్ చేసి పెట్టినప్పుడు అది కరెక్ట్గా ఒక పజిల్ లాగా ఫిట్ అవుతుంది, ఒక్క బీట్ అటు ఇటు ఉండదు. అలాంటిది నాన్నగారు ఈ సినిమా చూసి ఏంటి 14 కరెక్షన్స్ చెప్పారా, 14 కరెక్షన్స్ అని చెప్తే ఆయన లంచ్ చేసుకొచ్చి మళ్ళీ వెంటనే ఆ కరెక్షన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయడం అయింది. అండ్ ఇళయరాజా గారు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు నాన్నగారు అడిగిన మాటలన్నిటికీ. విష్ణు, హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో ఫర్ హ్యాండ్లింగ్ డాడ్, ఫర్ హ్యాండ్లింగ్ ఆల్ హిజ్ ఎక్సెంట్రిసిటీస్. బికాజ్ మా నాన్న నాకు ఆ చంద్రమండలో ఉన్న అక్కడున్న లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇదే కావాలి, ఆర్ఐఏ కావాలంటారు, అది మా విష్ణు ఎంత కష్టమైనా ఆర్ఐఏ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు, అది విష్ణుకి ఒక్కడికే చెందింది, మేము మా వల్ల కాదు, ఇక్కడ ఉన్న రాయితో అడ్జస్ట్ అయిపోండి అనేవాళ్ళం మేము. బట్ ఆ కోరిక కోరడం ఎంత గొప్పదో, ఆ కోరిక నెరవేర్చడం అంతే గొప్ప విష్ణు. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ యూ మేక్ టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ మనీ విత్ దిస్ మూవీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. గివ్ మీ ఆల్సో దిస్ టైమ్ సమ్, అంతా మీరే తీసుకోవడం కాదు, అందరి ముందు చెప్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ స్టేజ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న, థ్యాంక్ యూ. వద్దు వద్దు, బి గోపాల్ గురించి చెప్పరా, అతను అసలు లెక్కే లేకుండా మాట్లాడుతున్నా. నేను అంకుల్ గురించి, సుడేన్ అనే గురించి నేనేం చెప్తాను, శేషం అంకుల్ ఉన్నారు అసలు, ఆయనే కరెక్ట్ అందరికంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో. సునీల్ మర్చిపోయినా వదిలేసాయి, అది కాదు బి గోపాలు ఏమిటి అసలు, మనకు 4 పిక్చర్లు సిల్వర్ జూబ్లీ ఇచ్చాడు. అప్పుడు ఇచ్చారు, నాకు గుర్తుకోలేరు ఎవరైనా మీరు మళ్ళీ అన్నారు మీ పేరు. నాన్న అంకుల్ గురించి ఏం చెప్తాను డాడీ,
నరేష్ అంకుల్ గురించే, నరేష్ అన్నయ్య గురించి చెప్పాలి, అందరికంటే ఎక్కువ గౌతమ్ రాజు అంకుల్ గురించి చెప్పాలి వెనకాల. ఇది మంచి మాట నిజంగా. మీ మీ నిజాలని బయటపడతానేమో అని అంకుల్ పాపం అంత వీక్గా అయిపోయింది మీ వల్లే. మీరు కూర్చోబెట్టి కూర్చో ముందు వెనకది వెనకది ముందుకి పైది కిందకి వేసి ఆయన మామూలుగా టార్చర్ పెట్టరు మీరు. సో అయినా కూడా వచ్చారు మీ దగ్గర కంటే షోస్ ద లవ్ హీ హ్యాస్ ఫర్ యూ. బట్ రియలీ గోపాల్ అంకుల్ మీ గురించి ఏం చెప్తాను అంకుల్, నేను నిజంగా గోపాల్ అంకుల్ గురించి నేను ఫస్ట్ అంతకుముందు చాలామంది డైరెక్టర్స్తో చూశాను, బట్ డాడీతో ఇంట్లో షూటింగ్ చేస్తున్నారు అసెంబ్లీ రౌడీ చెన్నై ఇంట్లో. మా డాడీ యాజ్ యూజువల్ అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, డామ్ డూమ్ అంటున్నారు, ఈ డైరెక్టర్ ఏంటబ్బా ఏమీ మాట్లాడట్లేదు అంటారు. అప్పుడే ఉమా ఆంటీ వచ్చింది, ఉమా ఆంటీ ఏదో అడిగారు, ఆయన ముద్దు ముద్దుగా ఆంటీతో మాట్లాడారు. నాకు ఫస్ట్ టైం ఓహో ఇలా కూడా ఉంటారా మనుషులు అని ఫస్ట్ టైం నా లైఫ్లో తెలుసుకుంది గోపాల్ అంకుల్ని చూశాను నేను. సో అంత వినయంగా, అంత స్వీట్గా, అంత ప్రేమతో అలా కూడా జనాలు ఉంటారు అని నేర్పించినందుకు థ్యాంక్ యూ మై డియర్ అంకుల్ అలీగారు. మేము సైతం అనే షో నేను చేసినప్పుడు అది ఒక షో కాదు, మమ్మల్ని అందరినీ చాలా ఆ షోకి వచ్చిన ప్రతి వాళ్ళు గుండెల్ని పిండేసింది. అంకుల్ ఆ రోజు అక్కడ ఆ షోలో ఉన్న వాళ్ళకి ప్రామిస్ చేశారు, ఆ ప్రామిస్ కూడా తర్వాత నెరవేర్చి వాళ్ళని ఇంటికి పిలిచి పోసాను. మురళి అంకుల్ లేదు, ఆయన యంగర్ బ్రదర్ తమ్ముడు, ఆలీ తమ్ముడు. ఆ మాట నెరవేర్చి వాళ్ళకి ఇంటికి పిలిచి బట్టలు పెట్టి ఆ అమ్మాయికి పెళ్లి చేశారు పోసాని కృష్ణమౌళి అంకుల్. సో థ్యాంక్ యూ. స్టేజ్ మీద అందరూ పేర్లు చెప్తారు, అందరూ చెప్తారు నేను ఇది చేస్తాను అది చేస్తానని, కానీ నేను కూడా తర్వాత ఫోన్ చేయలేదు మీరు మీకు. మీరు మీ మాట మీద ఉండి యూ హెల్ప్ దట్ ఫ్యామిలీ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకెవరి గురించి మాట్లాడినా అయిపోయిందా? నాకు అసలు లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalamkona Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.